తెలంగాణలో నేటి నుంచి పాత పద్దతిలో వ్యవసాయేతర ఆస్తులు భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి ఇందుకోసం రిజిస్ట్రేషన్ల శాఖ సర్వం సిద్దం చేసింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రద్దీని తట్టుకోవడానికి వీలుగా టోకెన్ల విధానాన్ని ఎంచుకోవాలని ఉన్నతాధికారులు సబ్ రిజిస్టార్లకు స్పష్టం చేశారు బలమైన కారణాలు ఉంటే తప్ప కొర్రీలు లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు రాష్టంలో వ్యవసాయేతర ఆస్తులు భూముల రిజిస్టేషన్లను పాత పద్దతిలో నిర్వహించేందుకు అంతా సిద్దమైంది ఇందుకోసం రిజిస్టేషన్ల శాఖ యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది కార్టు విధానంలో రిజిస్టేషన్లు చేసేందుకు రాష్టంలోని నూట ఒక్క సబ్ రిజిస్టార్ కార్యాలయాలను సిద్దం చేసింది స్లాట్ బుకింగ్ తో సంబంధం లేకుండా రిజిస్టేషన్లు జరగనుండటంతో కొన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రద్దీ నెలకొనే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేశారు ఆదివారం సాయంత్రం సబ్ రిజిస్టార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు పాత పద్దతిలో రిజిస్టేషన్లు చేస్తున్నారు కొన్ని చోట్ల రద్దీ ఏర్పడే అవకాశముందని సంబంధిత సబ్ రిజిస్టార్లు ముందస్తుగా టోకెన్లు జారీ చేసి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు డాక్యుమెంట్ల పరిశీలన విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో ఎలాంటి గొడవలు వాగ్వాదాలు లేకుండా నడుచుకోవాలని స్పష్టం చేశారు లాక్డౌన్ వల్ల మార్చి మూడో వారం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి తిరిగి మే పదకొండున ప్రారంభమయ్యాయి అప్పటికి ఇంకా రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గలేదు వ్యాపార వాణిజ్య లావాదేవీలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు ఫలితంగా ఆస్తుల క్రయ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదు వ్యాపార వాణిజ్య లావాదేవీలు పుంజుకుని ఆర్థిక పరిస్థితులు మెరుగై రిజిస్ట్రేషన్లు ఊపందుకునే సమయానికి రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు చేసేందుకు సెప్టెంబర్ ఎనిమిది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది కరోనా వల్ల దాదాపు యాబై రోజులు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మరో మూడు నెలలు రిజిస్టేషన్లు జరగలేదు రోజుకు ముప్పై నుంచి నలబై కోట్ల మేర రిజిస్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పోయింది ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ రిజిస్టేషన్లు చేస్తున్నట్లుగాని వ్యవసాయేతర ఆస్తులు భూముల రిజిస్టేషన్లను సరళతరం చేసేందుకు సమూల మార్పులు చేసింది ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులు భూముల రిజిస్టేషన్ల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసులు ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పడానికి అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిలో కార్డు విధానంలో రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది న్యాయస్థానంలో కేసు విచారణ పూర్తయి అనుకూలమైన తీర్పు వచ్చే వరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించనుంది